హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము తమిళనాడుకి చెన్నైకి ఒక 40 కిలోమీటర్స్ ఇవతల పెరిపాలు అమ్మవారి గుడికి వెళ్తున్నాము. ఈ గుడి కాడ అక్కడ సండే పూట బాగా స్పెషల్, ఆడి మాసం అని అక్కడ బాగా చేస్తారు. నువ్వు ఒకసారి చూపిస్తాను అక్కడ స్పెషల్ ఎందుకు చూపిస్తాను. గుడి కాడ అమ్మవారి గుడిలో మనం ఏం జరుగుతుంది జరగదని ఒక ఉంది, మాకైతే అనుకున్నాము జరిగింది. ఒకసారి మీకు చూపిస్తాను గుళ్ళు ఎలా ఉంటుందో, అక్కడ స్పెషల్ ఏందో అక్కడ విధానం ఏందో ఒకసారి దాని నుంచి చూపిస్తాను. మన నెక్స్ట్ పేరుపాలెం అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ ఒక బ్రిడ్జి ఉంది కదండి, ఇది ఒక చిన్న రివర్, ఇది బ్రిడ్జి మీద వెళ్తున్నాం. వీళ్ళు గుడికాడికి వెళ్తున్నాం అమ్మవారి గుడికాడికి. గుడికాడికి వెళ్తూ పక్కనే లెఫ్ట్లో వాటర్ ఎలా ఉంది చూడండి, ఇది ఒక చిన్న రివర్. ఇది యాక్చువల్గా ఏంటంటే ఆడి మాసం అనే టైంలో ఈ బ్రిడ్జిలో వాటర్ పంపిరనమాట. ఇక్కడ గుడిసెలు వేసుకొని ఇక్కడ జనాలంతా రద్దీ, ఇక్కడే మెయిన్ గుడిసెలు వేసుకుంటారు. చాలా రద్దీగా ఉంటుంది ఈ అప్పుడు గుడిసెలతో. అక్కడప్పుడు గుడిసెల కింద రెంట్ తీసుకుంటారు. ఈ కంచి ఇక్కడికి వచ్చాము, గుడి దగ్గరికి వచ్చాము. స్టార్టింగ్లో అంగళ్ళు, ఇక్కడ మట్టి పాత్రలు కూడా అమ్ముతారు వంట చేసుకునేదానికి. ఇక్కడ ఏంటంటే కోడి పొట్టేలు ఇలాగా పోసుకుంటారు అమ్మవారికి. అంగళ్ళన్నీ పూలమాలలు, టెంకాయలు తీసుకుంటారు. టెంకాయ కర్పూరాలు ఇలాగా గుడి కాడ అమ్మవారి గుడిది చెట్టు కాడ. ఇక్కడ నుంచి ముందుకెళ్తున్నాం, ఇంకా అమ్మవారి దర్శనం కోసం అయితే వెళ్తున్నామండి. కొంచెం రద్దీగానే ఉంది ఈరోజు, సండే బాగా రద్దీగా ఉంటుంది. మామూలు రోజులు ఒక సండే మాత్రం చాలా ఎక్కువ రద్దీగా ఉంటుంది. ఇక్కడ చాలా ఫేమస్ అండి ఈ గుడి, పెరిపాలెం అమ్మవారని భవానీ అమ్మ టెంపుల్. మనకి ఆంధ్ర నుంచి వస్తే చెన్నైకి అవతల. ఇక్కడ షాపులు అంతా రద్దీగానే ఉంది, జనాలు బాగా రద్దీగా ఉన్నారు. నాన్న గుళ్ళోకి ఎంటర్ అవుతున్నాము. గుళ్ళోకి ఎంటర్ గుళ్ళో ఎంట్రన్స్ ఇలా పోవాలండి, రండి గుళ్ళోకి ఎంట్రన్స్ దారిలో పోవాలండి. గుళ్ళోకి ఇక్కడ అమ్మవారికి ఆప్చర్ అని ఇస్తారు, అది వీడియోలో చూపించలేము, చూపించకూడదు కూడా. అది దాని తప్ప మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంటికి ఇస్తారు అన్ని ఇంటికి కళనాలు ఇచ్చే కళ నిర్ణయాలు, కళ నిర్ణయాలు ఇచ్చే కళ్యాణ కట్ట అంటారు. ఇక్కడ కళ నిర్ణయాలు టోకన్ ఉంటుంది, చూపిస్తాను టోకన్ ఉంటుంది. అక్కడ యాప్ చేస్తారు అని యాప్ చేయచ్చు ప్లేస్. కానీ అది బట్టలు లేకుండా అమ్మవారికి వేపాకులతో మొత్తం బట్టలు లేకుండా వేపాకులతో మాత్రమే కప్పుతారనమాట. అది అమ్మవారి గుడి చుట్టూ తిరుగుతారు, కర్పూర హారతి ఇస్తే అమ్మవారి గుడి చుట్టూ తిరగల సాంప్రదాయం అక్కడ. అది చాలా బాగుంటుంది. కానీ అలా చూపించడం మాకు వీడియో ఇది కాబట్టి మాకు దైవంతో సమానం చూపించేది ఆ వీడియో మాత్రం. గుడి దగ్గర పొంగలు పెట్టే ప్రదేశం ఇది. ఇది ఒక షెల్టర్ లాగా ఉంటుంది ఇక్కడ. ఇక్కడ అందరూ పొంగలు పెట్టుకుంటారు అమ్మవారికి, అందరూ పొంగలు పెట్టుకుంటా దండం పెట్టుకుంటారనమాట. ఆ పొంగలు పెట్టుకునే దానికి ముందుగా కర్పూరంతో వెలిగించుకొని ఆ దబరికి పసుపు కుంకుమ పెట్టుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టినట్టు పొంగలు పెట్టుకుంటారు. పొంగలు పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి కోటి కోసుకుంటారు పక్కన. ఇంకా బయలుదేరి లోపలికి వెళ్తున్నామండి మేము. బాగా రద్దీగా ఉంది కాబట్టి మేము ఏం చేస్తామంటే ఇక్కడ 100 రూపీస్ టికెట్ తీసుకున్నాము దర్శనం కోసం. అందుకే ఇంకా రద్దీలో బాగుంటుంది, ఇక్కడ టైట్ అవుతుంది, టైం అవుతుందని, చాలా టైం పడుతుందని. ఇంకా దర్శనానికి అయితే బయలుదేరుతున్నాము లోపలికి. ఇది లోపల గుడి, గుడి ప్రదేశం. ఇక్కడ లోపల అమ్ముతారు. ఇక్కడ గుడికి, గుడి దగ్గరికి ఎదురుగా ఈ చెరువు నేను చెప్పాను కదా రివర్, రివర్ ఇవతల
ఇక్కడ ఒక జ్యోతి వెలిగిస్తారు. ఇక్కడైతే కోడికి వస్తున్నారు చూడండి, అమ్మవారి గుడికి. గుడికి ఎదురు, గుడికి ఆపోజిట్ ఇది, కోడికి వస్తున్నారు. తర్వాత ఇక్కడ జ్యోతి వెలుగుతుంది గుడికి ఆపోజిట్ ఎదురుగా. జ్యోతి ఎప్పుడు 24 అవర్స్ జ్యోతి వెలిగిస్తూ ఉంటారనమాట. కర్పూరం అందరూ కర్పూరం వాళ్ళు సామాన్లు తెచ్చుకుని కడ్డీ దాంట్లో వెలిగిస్తూ టెంకాయ కొట్టుకుంటారు. అక్కడ కొంచెం ఆ జ్యోతికి ఎదురుగానే ఆ గుడి ఎదురుగా ఒక చిన్న అమ్మవారి గుడి, అదే అమ్మవారి భవాని అమ్మన్ చిన్న టెంపుల్ కూడా ఉంటుంది గుడికి ఆపోజిట్లో ఎదురుగా అనమాట. ఇది అయితే మేమంతా దర్శనం చేసుకున్నాము. అక్కడి నుంచి ముందుకు వచ్చిన తర్వాత అది పైన క్యూ రద్ది, అమ్మవారి క్యూ రద్ది అనమాట. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ దిష్టి తీస్తారు. ఇక్కడ దిష్టి తీసే సాంప్రదాయం అంటే మనకి ఏదన్నా ఇబ్బందులు ఏదన్నా ఉండి మనకి చిడిచిడిగా అంటారు కదా అలాగ ఉంటే ఇక్కడ ఇక్కడ దిష్టి తీస్తారు. ఉప్పు నిమ్మకాయ అవి మనం అక్కడ కొనుక్కోవాలా. ఇక్కడ శివలింగం ఉంది కదా, ఆ దిష్టి తీసి ఏపాకుతో దిష్టి తీస్తారు. దిష్టి తీసిన ఉప్పుతో అక్కడ ఉప్పు కొడతారు. ఇప్పుడు మాకు మేము చేసుకున్నాం, చూపిస్తాం చూడండి. ఇక్కడ కొంచెం గుడి ఎదురుగా అయితే ఇది చిన్న గుడి చెప్పాను కదా, ఆ చిన్న గుడి ఇది అనమాట అమ్మవారి భవాని అమ్మది. ఆ గుడికి బ్యాక్ సైడు చూడండి అమ్మవారు ఇలా ఎలా ఇక్కడ ఎలా ఉంటుందో అమ్మవారు అక్కడ లోపల అలాగే ఉంటుంది. ఇదిగో నేను మా పాపకి ఇద్దరికి దిష్టి తీస్తున్నారు. దిష్టి తీసి ఉప్పు దిష్టి తీస్తారు. దిష్టి తీసిన నిమ్మకాయ కింద పెట్టి తొక్కమంటారు. దర్శనం అయిపోయింది. ఇప్పుడు ఇంకో దగ్గర గుడికి వెళ్దామనుకున్నాము. ఆ గుడి ఎక్కడికి వెళ్తామో చెప్తాను. ఇప్పుడు ప్రసన్న దర్శనం అయితే ఆపేసింది. గుడి మొత్తం తిరిగేసాం, దర్శనం చేస్తాం అమ్మవారికి. ఇంకో గుడికి వెళ్దాం అనుకున్నాం పక్కన. ఇంకో గుడికి అయితే ఎక్కడికి వెళ్తే చెప్తాను. ఇక్కడ మటదా ఉండే శివనాలయం, శివాలయం ఇక్కడ మటదా ఉండే పండి ఇండియాలో చుట్టుపల్లి ఇక్కడ మటదా ఉండాలి. వేరే లేదు, ఇంటే లేదు. చుట్టుపల్లి గ్రామం పూతోటై పూతోడి అడుగుతాయి. చుట్టుపల్లి గ్రామం పుత్తూరు తిరుపతి జిల్లా చిత్తూరు, చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లా చుట్టుపల్లి గురుటుపల్లి గ్రామం. ఇక్కడ మటదాండే స్వామి దేవస్థానం. ఇక్కడ దక్షిణామూర్తి తమ్ముదేవుడు ఉండారు. ఇక్కడ ఉండారు ఎక్కడ లేదు. అది ఒక ఫేమస్ ఇక్కడ గురుటుపల్లి శివాలయం సర్వమంగళ సమేత శ్రీ పల్లెంకొండ స్వామి దేవస్థానం. ఇప్పుడు మేము పెరిపాల నుంచి పోతూ పుత్తూరు లైన్లో పోతుంటే గురుటుపల్లి ఇక్కడికి వచ్చాము. అమ్మవారు గురుటుపల్లి గ్రామంలో పల్లెంకొండ స్వామి దేవస్థానం. అక్కడ అన్న అడిగాం పార్కింగ్ అనని, గుడి గురించి చెప్పారు ఇలాగా. ఎక్కడ భారతదేశంలో ఎక్కడ కూడా శివలింగం ఉంటుంది, ఇక్కడ మాత్రం శివుడు అమ్మవారి ఊళ్ళో తలబెట్టి పనుకుంటాడు. దీనికి ఒక చరిత్ర ఉంది. చరిత్ర ఏమిటంటే ఇక్కడ పల్లెంకొండేశ్వర స్వామి అంటే తమిళంలో పనకొండ స్వామి అంటే తమిళ పనకొండ స్వామి అని అంటే అంటారనమాట స్వామి శివుడు. ఏం జరిగిందంటే రాక్షసులు దేవతలు పాలసముద్రం చిరికినప్పుడు అక్కడ వచ్చిన విషాన్ని ఆయన కంఠంలో పెట్టుకున్నప్పుడు ఆ మత్తుతో అది అలాగా ఉంచి అమ్మవారి ఊళ్ళో పనుకున్న స్థలం అని దీని చరిత్ర పురాణం ఉందన్నమాట. చరిత్రకి గుడికి ఇక్కడి నుంచి మహానంది ఎదురుగా చూడండి, నందీశ్వరుడు అద్భుతంగా ఉంది. ఆ చరిత్ర మేము విన్నాం, అన్నగారు చెప్పారు, అన్నగారు తెలుసు. అదే ఫస్ట్ టైం ఈ గుడికి రావడం మేము. అలా అమ్మవారి దర్శనం చేసుకుని ముందుకు వస్తుంటే ఊతుకోటండి, ఊతుకోటించి ముందు తమిళనాడు ఆంధ్ర బార్డరు. ఇక్కడికి వచ్చి ఆపాం గుడి చేయడం. మాకు బాగా నచ్చింది గుడి మాత్రం. లోపల స్వామివారి దర్శనం లోపలికి వెళ్తున్నాము. ఎంట్రన్స్ నుంచి లోపల క్యూ కూడా కొంచెం రద్దీగా ఉంది ఇటుపక్క. లేదంటే కొంచెం ఈ టైంలో అభిషేకాలు ఏదో ఉన్నాయనేసి ఆపారు. ఇంకా లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడు ఎదురుగా ఉండిచ్చి అన్నదాన సత్ర. ఇక్కడ అన్నదానం ఇప్పుడు నిత్య అన్నదానం జరుగుతుంటుంది. ఇక్కడ మేమైతే అన్నదానం తిన్నాము మధ్యాహ్నం. గుడి దర్శనం అయిపోయిందా, చాలా బాగా నచ్చింది మాకు. ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాం గుడి లోపలికి. గుడి లోపల అంటే లోపల మొత్తం మనం చూపించలేం కాబట్టి గుడి లోపల వరకు చూపించగలుగుతాము. లోపల విగ్రహాన్ని చూపించలేం కాబట్టి అయిపోయింది దర్శనం అయిపోయింది. అది బయటకు వచ్చాం మేము. బయటకు వచ్చిన తర్వాత ఏదంగా చెట్టు పెద్ద ప్రాచీనమైన పురాతన చెట్టు ఉంది ఇక్కడ లోపల. చెట్టు తిరిగిన తర్వాత ఇక్కడి నుంచి పల్లెకొండేశ్వర స్వామి గుడిలోకి అయితే లోపలికి ఇటుపక్క పోవాలా. చెట్టు చాలా ప్రాచీనమైన పెద్ద పురాతన చెట్టులాగా ఉంది, ప్రాచీనమైన చెట్టు. ఇక్కడి నుంచి గుడిలోకి వెళ్తున్నాము. గుడి లోపల దర్శనం అనమాట. ఇక్కడ లోపల ఉంటాడు స్వామివారు పల్లెకొండేశ్వర స్వామి.
పల్లికొండ స్వామి అని తమ్మి చెప్పింది. ఇక్కడి నుంచి లోపలికి వెళ్తాను, బాగుంది, దర్శనం చేసుకున్నాం.